శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, జూనియర్ సివిల్ జడ్జ్ రాకేష్ హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, జూనియర్ సివిల్ జడ్జ్ రాకేష్ మాట్లాడుతూ అమరవీరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని, విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటా అన్నారు. పోలీస్ సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడని, కాకి డ్రెస్ అంటే త్యాగ నీరతని, పోలీస్ ఉద్యోగం అనేది ఒక సవాలని, బాధ్యత అని అన్నారు. అలాంటి పోలీస్ కుటుంబాలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. వారి ఫ్యామిలీస్ భాగోగులు కూడా తెలుసుకొని వారికి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం సిపిసి మహేష్, సిపిసి లింగప్ప, సిపిసి పిఎల్ ఉడ్డ, కేరళ నుంచి ఎస్ఐ సిహెచ్సి కరిప్ప, సిహెచ్సి సిద్ధేశ్వర్ ఎన్, హెచ్సి సికింద్ర. ముంబైలో తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎట్లా బిహేవ్ చేశారు, లేకపోతే ఎలా వాళ్ళని పట్టుకున్నారు అనేది చూస్తారు సార్. ఎవరైనా తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. కాన్స్టేబుల్ ర్యాంక్ అనుకుంటారు. ఆ కసబ్ని పట్టుకున్నప్పుడు కారు దగ్గరికి వెళ్ళి గట్టిగా అని పట్టేసుకుంటే, అతను షూట్ చేసినా కూడా చనిపోయినా కూడా ఆ ఉగ్రవాదిని వెళ్ళిపెట్టకుండా గట్టిగా పట్టుకొని అలాగే చనిపోవడం జరిగింది. అంటే మన ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు కూడా మనకి మన ప్రాణం కంటే దేశం యొక్క రక్షణ ముఖ్యం, సమాజం యొక్క రక్షణ ముఖ్యమని ఒక గొప్ప భావంతో పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది అందరినీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. పోలీసు లేనటువంటి సమాజాన్ని కానీ సొసైటీని మనం ఊహించుకోలేము. కుటుంబ సభ్యుల్లో ఎవరైతే భాగంగా ఈ వ్యవస్థలో ఉండి అమరులు అయ్యారో వారి యొక్క సేవల్ని మనము లెక్కగట్టలేము. అంటే లెక్కగట్టలేని సేవలు వాళ్ళు మనకు అందించారు. దీంతోపాటు అమరులైనటువంటి కుటుంబ సభ్యులందరికీ మనందరం కేవలం పోలీసు మీరే కాకుండా అందరూ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పుడు తోడుంటుంది. వారి యొక్క వెల్ఫేర్లో కానీ వారి యొక్క కుటుంబ సభ్యుల ఆదరణలో కానీ ఎప్పుడు కూడా పోలీసుకి పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా పోలీసులుగా మేము ఎలవేళలా అందుబాటులో ఉంటాం. మాపై విశ్వాసం ఉంచండి. కష్టాల్లో ప్రజలు వెన్నంటి ఉండి పోలీసు ఉద్యోగాన్ని మేము వరంగా భావిస్తున్నాం. దేశ రక్షణ భద్రత కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమై దేశవ్యాప్తంగా 2022-23 సంవత్సరంలో అసాంఘిక శక్తులతో పోరాడి 188 మంది పోలీసులు వారి ప్రాణాలని బలిదానం ఇచ్చారు. అందులో మన రాష్ట్రంలో ఒకరు ఉన్నారు. మన జిల్లా పోలీస్ శాఖలో పనిచేయు రణధీర్ మన పోలీ